నమస్తే, నేను మీ జాహ్నవి. కాంట్రవర్సీ టాక్. మరి స్పెషల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడం కోసం మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మరి చక్కగా గ్రహణానికి సంబంధించి ఒక్కసారి గురువు గారి మాటల్లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే గురుజీ. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తుంటే ఎక్కడ చూసినా గ్రహణం ఫేవర్ నడుస్తుందని చెప్తాను. ఎందుకంటే ఎక్కడ చూసినా గ్రహణం రాబోతోంది. అసలు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ మనం చూస్తుంటే గ్రహణానికి సంబంధించి గ్రహణం రాబోతోంది కాబట్టి ఈ నాలుగు రాసుల వారికి అద్భుతంగా అమోఘంగా ఉండబోతోంది. మిగిలిన రాసులన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. ఏంటి అసలు అంటే, కొన్ని కొన్ని రాసుల వారికి బాగుంది అన్నప్పుడు, కొన్ని రాసులకి బాగాలేదు అన్నప్పుడు తెలియకుండానే మనుషుల్లో ఒకలాంటి భయం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే కొంతమంది ఒకలాగా కొంతమంది ఒకలాగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావట్లేదు. అంటే ఒక గ్రహణము నిజంగా జీవితాన్ని మార్చేస్తుందా? నిజంగా గ్రహణం అసలు ఎందుకు ఇంత ఇంపాక్ట్? గ్రహణం అనేసరికి ఎందుకు ఇంత భయపడాలి? నిజంగా భయపడాల్సిన అవసరం ఉందంటారు, ప్రతి ఒక్కరికి ఉందా? నిజంగా మన భారతదేశంలో ఆ గ్రహణం ఇంపాక్ట్ ఉండబోతోందా? పూర్తి ఇన్ఫర్మేషన్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, గ్రహణం అనేది ఎలా ఏర్పడుతుంది? రవిచంద్రుల యొక్క స్థితిగతులు నోడ్స్కి, అంటే రాహుకేతువుల్ని నోడ్స్ అంటారు, అంటే ఛాయాగ్రహాలు అంటారు, అంటే గ్రహ రూపంలో కనబడవు అవి, ఛాయ. సౌత్ నోడ్, నార్త్ నోడ్, ఈ నోడ్స్కి ఈ రవిచంద్రులు ఎప్పుడైతే వస్తారో ఆ షాడో పడ్డం వల్ల వస్తుంది. దీన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. మహర్షి దీన్ని చెప్పినటువంటి విధానం ఏమిటి? ఒక్కసారి మనకి రవిచంద్రుల్ని లలితహాస్త్రనామాలు ఏం చెప్తున్నాయి? తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అంటుంది. అమ్మవారి తాటంకములేనట రవిచంద్రులు అంటే. తాటంక యుగలీభూత తపన ఉడుప మండల, తపన మండలము ఉడుప మండలము అంటే రవిచంద్రులు. మీరు దీనికి ఒక చిన్న ఇది కూడా ఉంది, ఇది మీకు ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా తాటంగం ఎలాగా అన్నదానికి. ఒకసారి కామాక్షి అమ్మవారి యొక్క ఆలయంలోకి ఒక రాజుగారు వెళ్తున్నారు. బయట ఒకతను మహా అమ్మవారి భక్తుడు, ఆయన ముద్ర వేసుకొని చక్కగా ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అమ్మవారి యొక్క స్వరూపాన్ని వీక్షించుకుంటూ అమ్మవారి గురించి అద్భుతంగా అనుభవిస్తూ ఉన్నాడు. అందరూ లేచి నిలబడ్డారు రాజుగారు రాగానే. ఈయన మాత్రం నేర్చినప్పుడు రాజుగారికి ఒక ఈగో ఉంటుంది, ఏమిటి ఇది, ఎవరు ఇలా ఉన్నాడు? వాళ్ళు ఏం చేసి ఏదో ఉన్మత్తుడు అండి, ఏదో అలా దేంట్లో ఉంటాడు, మీరు పట్టించుకోండి, లోపలికి వెళ్ళిపోయాడు. పూజ అయిపోయింది కామాక్షి అమ్మవారి ఆలయంలో. బయటకు వచ్చాడు, ఇంకా అలాగే ఉన్నాడు. ఆయన తట్టిలేపాడు. వీళ్ళందరూ అన్నారుగా ఏంటి చూద్దాం, ఏంటి వాళ్ళ తిది అనగానే పౌర్ణమి అన్నాడు. పౌర్ణమా, సరే నేను రాత్రికి వస్తాను, నాకు పౌర్ణమి చంద్రుడిని చూపించు అని వెళ్ళిపోయాడు రాజు. వాళ్ళందరూ వచ్చి, ఏమిటయ్యా ఈరోజు అమావాస్యను పౌర్ణమి అంటావు ఏమిటి, నీకు ఏమైనా బుద్ధి ఉందా, రాత్రికి ఎలా చూపిస్తావు, చూపించకపోతే నీ శిరస్సు ఖండిస్తాడు రాజు, ఎలా చూపిస్తావు అంటే, నాకేం తెలుసు అమ్మవారు నా నోటితో పలికించింది, అమ్మవారు చూసుకుంటుంది, అమ్మవారు చూసుకుంటుంది పౌర్ణమ అమావాస్య నా నోటి నుంచి అమ్మవారు పలికి, నేను ధ్యానంలో ఉండగా అమ్మవారి ముఖం కనిపిస్తుంది అలా అని అన్నాడు ఆయన. అంటే భగవంతుడి మీద ఉండేటువంటి విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. రాత్రికి రాజు వచ్చాడు, అంటే అదిగో పౌర్ణమి అన్నాడు. అమ్మవారు ఇలా చూపించగానే తన యొక్క చెవు కమ్మని విసిరింది అక్కడ, అది పౌర్ణమిగా మారిపోయింది. అంటే ఏమిటి ఇక్కడ మనం ఎందుకు ఈ విషయం చెప్పానంటే, మీరు గ్రహణం వల్ల అదైపోతుంది ఇదైపోతుంది అనే దానికంటే కూడా అమ్మవారి యొక్క తాటంకములు రవిచంద్రులు అనే భావంతో మొట్టమొదటిగా ఉండండి. మీరు అమ్మవారి తాటంకములు అనే భావంతో ఉంటూ ఈ రెండు ఒకే ఈక్వల్ దీంట్లోకి వచ్చాయి రవిచంద్రులు, ఆ నోట్స్ వచ్చాయి, అంటే ఆత్మ మనస్సు కారకుల యొక్క స్థితిగతులు వచ్చింది. వచ్చినప్పుడు మహర్షి మనకేం చెప్పాడు, ఆ రోజు నాయన నువ్వు ఆ సమయంలో నువ్వు కనుక నువ్వు ఏదైనా జపం చేస్తే నీ యొక్క పూర్వజన్మ కర్మ తొలగుతుంది అని చెప్పారు. జ్యోతిష్ శాస్త్రంలో అది ఉండే స్థానాన్ని బట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. కానీ మొత్తం మసి నాశనం అయిపోతారు, అమ్మేసుకుంటారు, నేల నాకేస్తారు, ఇలాంటివి ఏమీ లేవు, ఏమీ లేవు, అంత భయంకరంగా ఉండదండి. ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా ఉండండి, కొంచెం ఈ సిగ్నేచర్స్ చేసేటప్పుడు ఈ 40 రోజులు జాగ్రత్తగా ఉండండి, ఇంతే కానీ అమ్మ బాబో ఇంకా మీకు ప్రాణాంతకమైనటువంటి ఇబ్బంది కాదు. అవన్నీ ఏమిటంటే, ఇప్పుడు మనకి మనం చూడండి, ఒక 9-10 నెలల క్రితం మనం ఒక వీడియో చేసాం, రాహు మీనంలో ఉన్నాడు, జల విపత్తులు వస్తాయి, కేతు కన్యారాశిలో ఉన్నాడు, భూమికి సంబంధించినవి స్ట్రక్ అయిపోతాయి, పెద్దగా పెరగవు అని చెప్పుకున్నాం. ఇప్పటికీ ఆ వీడియో తీస్తే ఉంటుంది, అవునా? ఎందుకు ఈ గ్రహాలు ఉండే స్థితి అది, ఈ ఛాయాగ్రహాలు ఉండే స్థితి ఇది. అంతేగాని ఎంతసేపు మనం జన్మజాతకం మీద అలా అయితే ఇంక ప్రతిసారి మనకి సంవత్సరానికి 4 గ్రహణాలు వస్తాయమ్మా, 4 గ్రహణాలు వస్తాయి. ఇప్పటికి ఈ భూమి మీద ఉన్నవాళ్ళందరూ ఎప్పుడు అయిపోవాలి కదా మరి. చిన్న లాజిక్ ఆలోచించండి, ప్రతి సంవత్సరం 4 గ్రహణాలు,
ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి భూమి నడుస్తుంది, మరి భూమి మీద ఇంకెవరు ఉండకూడదుగా. ఇంకొక విషయం కూడా నేను చూశాను గురువు గారు, అదేంటంటే మహాభారతం కన్నా ముందే వచ్చినటువంటి ఒక గ్రహణం మళ్ళీ ఇన్ని వేల సంవత్సరాల తర్వాత, ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత మళ్ళీ రాబోతోంది అని. అంటే ఒక విషయం చెప్తానండి అమ్మ, థంబ్నైల్స్ అనేటువంటివి వీళ్ళు క్రియేటివ్గా చేసే వాళ్ళు చేస్తుంటారు. మహాభారతాన్ని ముందు వచ్చి మళ్ళీ ఇప్పటిదాకా రాకపోవడం ఏమీ లేదు. వీళ్ళు ఏంటంటే జస్ట్ అట్రాక్టివ్ గా పెట్టడానికి జనాలకు జస్ట్ అట్రాక్టివ్ చేయడానికి. అది నేనైతే మహాభారతం అంటే ఇప్పుడు ఏంటమ్మా కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన విషయం, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గ్రహణం రాలేదు అన్నాను మనం చెప్పలేము. అలా అని కాదు, ఒకటేంటంటే ఈ గ్రహణం ఏ ఎఫెక్ట్ ఇస్తుంది, ఏ జపం చేసుకోవాలి, మీకుండేటువంటి ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి, దిస్ ఈస్ ద గ్రహణం కాన్సెప్ట్. అంతేగాని భయపడుకుంటూనో అమ్మో ఏదో అయిపోతుంది అనేటువంటిది కాదు. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అమ్మవారిని ఎలా ఆరాధించాలి, ఈ దీంట్లో ఉండండి మీరు. అంతేగాని ఆ తమ్నైల్ చూసో లేకపోతే ఇంకోటి ఏదో ఏదో అన్నారని ఇవి కాదు. మీరు ఏ గ్రహణం వచ్చినా ఇప్పటి నుంచి ఒకటే, ఇప్పుడు ఈ మనకి 18వ తేదీ చంద్రగ్రహణం వస్తుంది, అక్కడ నుంచి 15 రోజుల తర్వాత సూర్యగ్రహణం వస్తుంది. ఈ చంద్రగ్రహం మన ఇండియాలో కనబడదు. చంద్రగ్రహణం ఎందుకు 6:12 నుంచి 10:17 మధ్యలో ఉంటుంది ఉదయం పూట. ఉదయం పూట ఉంటే మనకి చంద్రుడు కనబడ్డు, బయట దేశాల్లో ఉంటుంది. మరి దీని ప్రభావం ఏమిటి అంటే జలరాశుల్లో ఉండే రాహు ఆల్రెడీ మనం 9-10 నెలల క్రితం ఏదైతే చెప్పామో అది జరుగుతుంది. ఇంకొంచెం ఇంకో 6-7 నెలలు దాని ప్రభావం ఉంటాయి జల సంబంధంగా, అది దాని ప్రభావం. అంతేగాని మరొకటి ఏమీ కాదు. ఇది మీరు అర్థం చేసుకొని అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి రవిచంద్రుల్ని భావన చేసుకుంటూ మీరు జపం చేసుకొని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి, కానీ అనవసరంగా భయపడడానికి గ్రహణాలు కాదు అని చెప్తా నేను. అయితే ఈ సందర్భంగా ఇంకొక ప్రశ్న అడగారు, ఒకనొక టైంలో గ్రహణ మొర్యని విపరీతంగా వచ్చేది. అవును, సో ఈ మధ్య కాలంలో నిజంగా చూస్తే అలాంటి సంఘటనలు మనం చూడట్లే, అలా ఎవరికి రావట్లేదు, తగ్గాయి, బాగా తగ్గాయి. మరి ఒకప్పుడు విపరీతంగా దాన్ని నమ్మేవారు, విపరీతంగా వచ్చేవి కూడా. మరి ఇప్పుడు నిజం చెప్పాలంటే అంతలా ఎవరు పాటిస్తున్నారు, మరి ఇప్పుడు ఎక్కువ రావట్లేదు. అంటే దీన్ని బట్టి గ్రహణాన్ని నమ్మకపోవద్దా? ఒకటేనమ్మా, ఇక్కడ మనకి సైన్స్ అనేటువంటి ఎంత గొప్పగా మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాము, విజ్ఞానాన్ని జ్ఞానాన్ని ఎలా పెంచుకుంటూ వెళ్తున్నాము. మహర్షులు కూడా ఇచ్చినటువంటి కొన్ని విషయాలు సైన్స్ కంటే గొప్పవి. నేను సైన్స్ని తక్కువపరచట్లేదు, సైన్స్ని ఎంతో గౌరవిస్తాను. ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం, మనం ఏమీ చదువులేని వాళ్ళం కాదు. సైన్స్ ఎంత గొప్పది, మనం ఇప్పుడు ఫోను తయారు చేసాడు ఒక సైంటిస్టు, ఇక్కడ ఉండి ఎక్కడో ఉన్న వ్యక్తితో మనం మాట్లాడుతున్నాంగా చక్కగా, అది సైన్సేగా. మనకి సైన్స్ అనేది ఏంటంటే ఉన్న విశ్వాన్ని ఇది ఎందుకు ఇలా జరుగుతుందని చెప్తుంది సైన్స్. మనకు గాల్లో ఏం కనిపించట్లేదు, కానీ గాల్లో కొన్ని తరంగాలు తిరుగుతున్నాయి, ఇది ఎలా ఉన్నాయి ఏంటని సైన్స్ చెప్తుంది. రేడియో తరంగాలు కావచ్చు, మన ఫోన్ సంబంధించిన సిగ్నల్స్ కావచ్చు, ఇవన్నీ వెళ్తున్నాయి, కనబడినంత మాత్రం లేవని కాదు. అలాగే అనేకమైనటువంటి విషయాలని మహర్షులు మనకు చెప్పారు. ఈ యొక్క గ్రహస్థితులు ఇలా ఉన్నప్పుడు ఇటువంటి గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి. ఆ 1-3 గంటలు మిమ్మల్ని ఏమి ఏ మహర్షి కూడా మీ 2-3 గంటలు ఒక రాయిని పట్టుకొని నిలబడండి, లేకపోతే కాళ్ళు కింద కాళ్ళు పైకి తల కిందకి ఆసనం వేయండి, లేకపోతే మీరు ఇంకోటి ఏదో చేయండి, కష్టమైన పని ఏం చెప్పలేదుగా. కష్టమైన పని ఏమైనా చెప్పారా? నిప్పుల మీద ఏమైనా నిలబడ్డామని చెప్పాడా మహర్షి ఆ గ్రహణ సమయంలో? రెస్ట్ తీసుకోండి అని చెప్పినప్పుడు దాన్ని అదేదో పెద్ద విచిత్రమైనటువంటి విషయంలాగా ఇలా ఎందుకు ఉండాలి గర్భంతో ఉన్న స్త్రీ అని అడగడంలో అసలు అర్థమేముందంట. నేను చాలామంది ఏంటంటే అమ్మ నువ్వు ఆ టైంలో చక్కగా నువ్వు రెస్ట్ తీసుకో, ఇది కూడా తప్పేనా మహర్షి చెప్పడంలో? పోనీ నిప్పుల మీద నడవాలి, ఇంకోటి ఏదో ముళ్ళు ఒంటికి చుట్టుకోవాలి, ఇట్లాంటివి ఏవో చెప్తే ఏమిటి మూఢాచారాలు, అసలు ఇది అక్కడెక్కడైనా ఉందా అని రెస్ట్ తీసుకో అని చెప్తే దానిలో పెద్ద అవసరమా అంటా నేను. అంటే ఎందుకంటే చెప్తాను చూడండి, ఇప్పుడు నార్మల్గా అందరూ పుడుతున్నారు, మరి ఎందుకు ఇక్కడ కట్ అయినట్టు పుడుతున్నాడు? మరి అవును, కొంతమంది ఎందుకు పుడుతున్నాడు? లోపల ఎవరైనా కత్తితో కట్ చేస్తున్నాడు, లోపల కడుపులో దూరేవడైనా, దాన్ని గ్రహణం మొర్రి అంటారు. మరి అందరికీ వస్తుందా? దీని మీద రీసెర్చ్ చేస్తాయంటే కేవలం ఆ గ్రహణం పట్టే సమయంలో వాళ్ళ లగ్నం నుంచి పంచమ స్థానంలో అంటే సంతాన స్థానంలో గ్రహణం ఏర్పడినప్పుడు, ఇప్పుడు గ్రహణం వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో ఏర్పడుతుంది, మీనరాశి వారికి పంచమాధిపతి వచ్చి లగ్నంలో ఏర్పడుతుంది. అంటే మీన లగ్నం ఆరు మీనరాశి, వృశ్చిక లగ్నం ఆరు వృశ్చిక రాశి, గ్రహణం ఎక్కడైతే ఏర్పడుతుందో అక్కడ వాళ్ళు పొరపాటును కూడా ఈ కటింగ్స్ చేయడము, కత్తెలతో కట్ చేయడము, కూరగాయలు తరగడము, కత్తిపీట మీద చేయడము చేయొద్దు అంటారు ఆ టైంలో. అలా కనుక ఎవరికైతే ఏర్పడుతుందో వాళ్ళ జన్మ జాతకాల్లో కూడా
పంచమ స్థానము ఏదైనా వైకల్యంతో పుట్టేటువంటి యోగాలు ఉంటాయి కొంతమందికి, పంచమాధిపతి అంటారు. అంటే ఫిఫ్త్ లార్డ్ కనుక వైకల్యంతో పుట్టేటువంటి యోగాలు ఉంటే అప్పుడు వారికి అలా ఏర్పడుతుంది కానీ అందరికీ అవ్వదు. అది సమ్ కాంబినేషన్స్ ఉంటాయి, దానికి సమ్ రీజన్ ఉంటుంది. ఇప్పుడు టీటీ ఇంజక్షన్ కొంతమందికి పడదు, అలాంటి టీటీ ఇంజక్షన్ తప్ప కాదు కదా. వంకాయ కూర అందరికీ పడదు, కొంతమంది పడితే కొంతమంది పడదు, కూర తప్ప. మీ బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయట్లే. అలాగే కొంతమందికి ఏంటంటే కొన్ని స్థానాల్లో కొన్ని గ్రహాల యొక్క స్థితి ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో స్త్రీలను ముఖ్యంగా జాగ్రత్తగా ఉండమన్నారు. అది వాళ్ళకి బాగుండడని చెప్పారు, పుట్టే పిల్లలకు బాగుండడని చెప్పారు, అంతేగాని అక్కడేమి పెద్దగేదో చేయమని చెప్పలేదు. కూర్చోమ్మా, నిద్రపోమ్మా, కాసేపు రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పారు. అయితే కొన్ని రాసుల వారికి మాత్రం అస్సలు బాగోదు, కొన్ని రాసుల వారికి పట్టిందల్లా బంగారమే గ్రహణం నుంచి అని కూడా అంటున్నారు. ఇది కూడా వాస్తవం అంటారా? అంటే కొన్ని రాసులకు నిజంగా అంత ఇంపాక్ట్ ఉందంటే? అంటే ఒకటేనమ్మా, ఇందాక నేను చెప్పాను చూసారు, థంబ్నైల్ ఈజ్ డిఫరెంట్, యాక్చువల్ ఫ్యాక్ట్ ఈజ్ డిఫరెంట్. లోపల ఎప్పుడు నేను ఇప్పటి వరకు కూడా ఏ వీడియోలో కూడా మీకు గనక నడుము నొప్పి లేనట్లయితే, కాస్త మీరు వంగగలిగినట్లయితే, మట్టిని కాస్త చేత్తో పట్టుకోగలిగినట్లయితే, దాన్ని తీసుకుని మళ్ళీ చేత్తో చూసినట్లయితే వెంటనే బంగారం అయిపోతుందని ఎక్కడ నేను చెప్పలేదు. అవునా కదా? ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే అవన్నీ నిజాలు కావు. మీకు ఏం చెప్పేవాడిని ఎప్పుడు గ్రహణం వచ్చినా ఎప్పుడైనా సరే, అమ్మ ఈ అమ్మవారి మంత్రం చేసుకోండి, మీ పూర్వజన్మ కర్మ తొలగుతుంది, మీకు మనుష్య రూపేనే వస్తాడు భగవంతుడు, మనుష్య రూపేనే మనల్ని పట్టుకుంటాడు, మనుష్య రూపేనే మనకి చేస్తాడు, చుట్టూ ఉండేటువంటి చరాచర జీవరాశుల్లో రూపంలోనే మనకు వచ్చి ఏదో హెల్ప్ చేస్తూ ఉంటాడు. దీనికి చాలా వృత్తాంతాలు ఉన్నాయి. దీనికి ఒక వ్యక్తి అట పెద్ద వర్షం పడుతుంది, ఎంత పెద్ద వర్షం అంటే ఆ ఊరు కొట్టుకుపోయేంత వర్షం పడుతుంది అని అంతే నిలబడి, స్వామి నేను నీ భక్తుడిని, నువ్వు నన్ను ఎలాగైనా సరే రక్షించాలన్నాడు. ఒక వ్యక్తి వచ్చాడు, అయ్యా నేను వెళ్తున్నాను, నాతో పాటు వచ్చేసాను, నేను రాను, నన్ను భగవంతుడు కాపాడతాడని అలాగే ఉన్నాడు అని వెళ్ళిపోయాడు. ఇంకో పడవతను వచ్చాడు, నువ్వు రా, నేను తీసుకెళ్తాను. లేదు, భగవంతుడు వచ్చి తీసుకెళ్తాడు. మిలిటరీ ఫోర్స్ వచ్చింది, హెలికాప్టర్లో తాడేసింది, నువ్వు ఎక్కువ రానైనా అన్నది నిచ్చనేసింది, నేను రానన్నాడు. అలా వెళ్ళిపోయారు. ఈ వ్యక్తి చనిపోయాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు, అడిగాడు భగవంతుడిని, నేను నీ భక్తుడిని, నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుందిగా, ఎందుకు నువ్వు కాపాడలేదు? నేను నీకోసం వెయిట్ చేశా, చచ్చిపోయా, ఇప్పుడు వచ్చి ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పంటే, పిచ్చోడా నేను 3 సార్లు వచ్చాను, ఓ మనిషి రూపంలో వచ్చా, బోటు రూపంలో వచ్చా, హెలికాప్టర్ రూపంలో వచ్చా, నీ బుద్ధి గడ్డిది, నువ్వు నన్ను పట్టించుకోకపోతే నేనేం చేయాలి? నేను నా స్వరూపాన్ని చూపిస్తే నువ్వు అక్కడే చచ్చిపోతావరా? వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేస్తాను. నేను మనుష్య రూపంలోని జీవుడు రూపంలోనే వస్తాను, నీకు బుద్ధి లేక నువ్వు నన్ను గుర్తించలేదు, నేను అన్నిట్లో చెప్పలేను, అన్నిట్లో నేను ఉన్నానని, అన్నిట్లో ఉన్నాను నేను చెప్పాను లేదా నీకు అంటే, అవును చెప్పారు స్వామి. మరి అన్నిట్లో ఉన్నవాడిని అలా రాకపోతే ఇంకెలా వస్తానని నీకు అంటే, అప్పుడు బయట లైట్ వెలిగింది ఆ వ్యక్తికి. సో గ్రహణానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్పారు. ఇంకా అంటే, సో ఈ గ్రహణానికి ఎలాంటి భయపడాల్సిన ఒకటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రహణం ఇండియాలో లేదు. ఇండియాలో లేదు. మరి లేనప్పుడు జపం చేసుకోవాలా? చేసుకుంటే మంచిది. మంచిది. ఒకటి, గ్రహణం అనగానే ఏదో అయిపోతుందని భయపడకండి, గ్రహణం మీద ఒక అవకాశంగా భావించండి. గ్రహణం మనకి మహర్షి చెప్పినటువంటి సిద్ధాంతం ఏమిటి, గ్రహణం గురించి ఏం చెప్పాడు అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. భయపడుకుంటున్నా భయపడుతున్నా బ్రతికేది శాస్త్రం కాదు. ఇంకొక విషయం, గ్రహణం రోజు మామూలుగా చేసిన దానికన్నా 1000 రెట్లు ఫలితం వస్తుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు దానికి ఎందుకు అంత ఇంపాక్ట్ ఉంటుంది? యా, మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ గాలి పీల్చుకోవడానికి ఒక మంచి దట్టమైనటువంటి అడవికి వెళ్ళి గాలి పీల్చుకోవడానికి ఎంత తేడా ఉంది? ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ తెలుస్తుంది అంటున్నాం, ఎంత బాగుందో అంటున్నాం. మీరు ఒక డస్ట్ పార్టికల్స్ ఉన్న దగ్గర మీరు ఉన్న మూడ్కి, ఒక మంచి పూలు ఉండేటువంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మూడ్కి ఎంత తేడా ఉంటుంది? ఉందా లేదా? కాలంలో మనకి తేడాలు ఉన్నాయి, లేవు. వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం, కాలంలో మార్పులకి ఎండకి వర్షకి తేడా ఉంది కదా. అలాగే మనకి శాస్త్రంలో ఈ కాలాలు ఎలా ఏర్పడతాయో, ఒక్కొక్క గ్రహస్థితి ఒక్కొక్క దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కొక్క ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఆ ఎనర్జీ ఫామ్ అయినప్పుడు మనకి ఆ యొక్క ఎనర్జీలో మనం ఏదైతే సాధన చేస్తామో, మీరు ఇవాళ ఒక ఎగ్జాంపుల్, ఒక్కసారి చదివితే 1000 సార్లు లేదా పునశ్చరణ అని చెప్తారు. ఒక్కసారి అంటే ఏమిటి? 1000 సార్లు అంటే అర్థం ఏమిటి? 1000 రోజులు అనుకోండి, కాసేపు. 1000 రోజులు అంటే 3 సంవత్సరాలు దాదాపుగా, అవునా కదా? అంటే 3 ఇయర్స్ ప్లస్ కొంత రోజులు వస్తాయి. అంటే మీరు ఈ ఒక్కరోజు చేస్తే 3 సంవత్సరాలు చేసిన ఫలితం వస్తుందిగా. అంటే ఇట్స్ చిన్న విషయమేది, అది చెప్పారు మహర్షులు మనకి.
అది మనం అర్థం చేసుకోవాలి, మనం గుర్తించాలి, అది మనం గుర్తించాలి. సో గుర్తించి నిజంగా మన శాస్త్రాన్ని నమ్మి ఫాలో అయితే డెఫినెట్ గా నమ్మి ఫాలో అవ్వాలి. అంటే ఒకటి, మీరు నమ్మినా నమ్మకపోయినా దానిపైన చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నమ్మిన వాళ్ళకి ఏంటంటే అమ్మా, మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, నమ్మకానికి నమ్మకం లేకపోవడానికి. చిన్నపిల్లవాడు ఉన్నాడు, ఆ చిన్నపిల్లవాడికి అన్ని తల్లి ఉపచారాలు చేస్తూ ఉంది, స్నానం పెట్టడం, అన్నం తినిపించడం, పాలు తాగించడం. ఆ పిల్లవాడికి ఆ తల్లి అని తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ తల్లి పని చేస్తే పెద్దయ్యాక తల్లి అని తెలుసుకున్నాడు, తెలుసుకొని మెదులుతున్నాడు తల్లితో గౌరవంగా. తెలియనప్పుడు ఆ తల్లి సేవ చేసింది, తెలిసిన తర్వాత కూడా సేవ చేసింది. తల్లి అనేటువంటి ప్రకృతి అమ్మవారు ఎవరైతే ఉందో మనల్ని కాపాడుతూనే ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, అసలు ఏదైనా ఒక మిషన్ ఉందా, ఒక గాలి వెళ్ళగానే వెంటనే ఆక్సిజన్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వితిన్ సెకండ్స్లో వేరు చేసే మిషన్ ఏదైనా ఉందా మనకి? మన బాడీ చూడండి, ఇలా గాలి పీల్చుకుంటాం, ఆక్సిజన్ లోపల వెళ్ళిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ వితిన్ సెకండ్స్లో బయటకు వస్తుంది. ఎట్లా వస్తుంది అసలు? అసలు ఆలోచించండి, అంటే లోపల ఏముంది, ఏ శక్తి దాగుంది? ఆ శక్తిని మీరు గ్రహణం రోజు కొలుస్తున్నారు. అది చాలా చక్కటి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించారు గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః. గ్రహణానికి సంబంధించి మనకున్నటువంటి అపోహలన్నీ కూడా తొలగించేశారు కదా గురుజీ, మరో స్పెషల్ ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.